Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. రెస్పెక్టెడ్ ఏరియా జిఎం సంజీవ్ రెడ్డి గారు, అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి కుమార్ రెడ్డి గారు, అండ్ అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు, అండ్ కామన్ మాన్ కామెంట్స్ రాజశేఖర్ గారు, మిగతా సిబ్బంది, పర్సనల్ డిపార్ట్మెంట్ వారు, అండ్ డాక్టర్స్ రమేష్, అండ్ మిగతా ఇక్కడ ఉన్న వారి అందరికీ పేరు పేరున నమస్కారాలు. సో ఈరోజు మనము రెండు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, రెండు మూడు ప్రోగ్రామ్స్ జిఎం సంజీవ్ రెడ్డి గారు కండక్ట్ చేశారు. సో వారికి ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా అద్భుతంగా చేసి పెడతారు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ ఇన్ సింగరేణి, అండ్ ఈరోజు కూడా మనం వారికి సింగరేణి సంబరాలు అద్భుతంగా నిర్వహించినందుకు, ప్లస్ మీడియా మిత్రులు కూడా ఒక రోజు ముందే మనము మీడియా సమావేశం పెట్టుకున్నాము ఆ గ్రౌండ్లోనే, మీరు చాలా ఎంత చక్కగా సహకరించారంటే, సో ఆల్ ది క్రెడిట్ గోస్ టు ది మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా దగ్గర నుంచే మీరు అందరూ మీ ఇచ్చిన వార్తే అంత ప్రచురితమైంది. సో మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో బికాస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది నేషన్ ఆర్ గ్లోబ్ అనుకోండి, సో మీ సహకారం కూడా సింగరేణి అభివృద్ధిలో కీలకమైంది. అండ్ ఆల్ ది వర్కర్స్ అందరూ కూడా మీరు బాగా చేశారు అద్భుతంగా. ఈరోజు కూడా మనం సంజీవ్ రెడ్డి గారిని అప్రిషియేషన్ సర్టిఫికెట్తో సత్కరించబోతున్నాము. అండ్ కుమార్ రెడ్డి గారు కూడా మన సింగరేణిలో దాదాపు 40 ఏళ్ల పాటు సేవలు అందించి 30 జూన్ రోజు రిటైర్ అయిపోతున్నారు. సో వాళ్ళ సేవలు కూడా జిఎం పర్సనల్ ఈఈసెల్, జిఎం ఐఆర్ అండ్ పిఎం, అనేక ఇష్యూస్ ఉంటాయి కంపెనీ వ్యాప్తంగా, యూనియన్ ఇష్యూస్ కానీ, అటు కార్మికుల ఇష్యూస్ కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, అనేక విషయాలు సాల్వ్ చేయడంలో, రిజాల్వ్ చేయడంలో ఆయన చాలా ఒక ఇనిషియేటివ్ని కనబరిచారు. సో ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈరోజు పొద్దున్నే మనము ప్లాంటేషన్ ఐకే ఉద్యోగా 516 ప్లాంట్స్ సాప్లింగ్ని ప్లాంటేషన్ చేశాము. అండ్ ఇటు మనకు మంచి బిల్డింగ్ చూడండి, పైన ఒక ఫ్లోర్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పర్సనల్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడి, అండ్ ఆల్ ద ఆఫీసర్కి మంచి క్యాబిన్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఒక హాల్ వచ్చింది, ఇక్కడ కూడా క్యాబిన్స్ ఇవన్నీ కూడా నువ్వు వస్తే అనుకుంటా కదా. సో మనము పనిచేసే ప్లేస్ కనుక బాగుంటే మన ఒక అవుట్పుట్ కూడా బాగుంటుంది. అండ్ రియల్లీ విల్ అప్రిషియేట్ జిఎం గారు, ప్లస్ సివిల్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా చేశారు. అండ్ ప్లాంటేషన్ కూడా నాకైతే ఇప్పుడు దాకా 15,700 దాకా మొక్కలు నాటాను. శ్రీరాంపూర్ ఏరియానే దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఉంది. అండ్ కేకేఫై దగ్గర మనకు వెంకటేశ్వర రెడ్డి గారు, ఏవి రెడ్డి గారు బాగా చేశారు ఈరోజు పొద్దున. అండ్ మన పిఓ గారు కూడా శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఆల్ ద యూనియన్ లీడర్స్ అందరూ బాగా చేశాము. అండ్ స్వచ్ఛత పకోడా ప్రోగ్రామ్ కూడా మనం ఇందాకే 7 తడి చెత్త పొడి చెత్త ఒక డస్ట్బిన్లను కూడా మనము 40 మందికి ఇవ్వడం జరిగింది. సో అన్ని రంగాల్లో అన్ని ఆల్ ద స్పియర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఒక ఏరియా అంటే అనేక డిపార్ట్మెంట్స్ ఉంటుంది, అనేక డిపార్ట్మెంట్స్ అనేక విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి. ఆ విధంగా కూడా జిఎం ఆయన ఒక హీస్ డూయింగ్ హిస్ బెస్ట్. అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా బయటికి దే శాంక్షనింగ్ ఎవ్రీథింగ్, మురళి ఈజ్ దేర్, ఆల్ సీనియర్ ఆఫీసర్ ఈఎన్ఎం నుంచి ఉన్నారు, ఎస్టేట్ నుంచి ఉన్నారు, ఫైనాన్స్ అండ్ ఏఎన్ఎం
సర్వే ఆఫీసర్స్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కూడా చక్కగా ఏరియాని ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా ఆ విలేజ్ థీమ్ కానీ ఆ చిన్న బావి పెట్టడం కానీ ఇంత మంది జనాల్ని ఎంతనో సింగరేణి చౌరస్త నుంచి జిఎం ఆఫీస్ దాకా స్టేడియం దాకా ర్యాలీ అవన్నీ అద్భుతంగా నిర్వహించారు. అండ్ దాదాపు 4,000 పైన మంది పొద్దున ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. ఈవినింగ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్కి 2,000 మంది పైన అయ్యారు. అటు ఎంపీ గారు వచ్చారు, ఆల్ ద ప్రజాప్రముఖులు వచ్చారు, యూనియన్ నాయకులు ఉన్నారు, ప్రెస్ మీడియా అందరూ తరఫున సింగరేణి వ్యాప్తంగా చూస్తే 4,000 పైన మందిని అందరినీ కూడా కొలాబరేట్ చేసి గ్యాదర్ చేసి దాంట్లో సంజీవ్ రెడ్డి గారు బాగా సఫలీకృతులు అయ్యారు. సో ఈ సందర్భంగా వాళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ కంపెనీ తరఫున యాజమాన్యము ఆయనకు అందజేస్తుంది. We'll be right back.